ఆధునిక యుగంలో సుదీర్ఘకాలం పాలకుడిగా కొనసాగిన థాయిలాండ్ రాజు, ఆ దేశ జాతిపిత భూమిబోల్ అథుల్యతేజ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. వేలాది మంది ప్రజల అశ్రు నివాళుల మధ్య బ్యాంకాక్లో అంత్యక్రియలు జరిగాయి. వేలాది మంది సైనికులు, భద్రతా బలగాలు ముందు నడవగా దుస్తి మహాప్రసాద్ హాల్ నుంచి హాల్ దివంగత రాజు అస్థికల్ని 2 కిలోమీటర్ల దూరంలోని స్మారక శ్మశాన స్థలికి బంగారు పలకిలో ఊరేగించారు. నల్లని దుస్తులు వేసుకున్న వేలాది మంది రాజుకు అంజలి ఘటించగా అందరూ నివాళులర్పించారు. 70 ఏళ్ల పాటు థాయిలాండ్ను పాలించిన భూమిబోల్ 88 సంవత్సరాల వయసులో గతేడాది అక్టోబర్ 13 అనారోగ్యంతో కనుమూశారు. ప్రజల నుంచి అపార గౌరవాన్ని అందుకున్న ఆయన థాయిలాండ్ను ఎక్కువ కాలం పాలించిన రాజుగా ప్రత్యేకత గుర్తింపు సాధించుకున్నారు. Celebration to the king's birthday and the cremation of Queen Rumpai Pannu of King Rama the 7th in 1986. The last cremation that took place here was of the Princess Pecharat only recently. The Fine Arts Department has listed Senam Luang as a historical site in 1977, announced on the 13th of December 1977, according to the royal decree.